సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ను డ్రాగా ముగించింది. 407 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 97 పరుగులు, పుజారా 77 పరుగులు, అశ్విన్ 39 పరుగులు, హనుమ విహారీ 23 పరుగులు చేసి గొప్పగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ముగియగానే భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులు కూడా చేయదన్నావు కదా, ఇప్పుడు చూడు మా వాళ్ళు ఎలా ఆడారో అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు ఛానల్ 7కు బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 200 పరుగులు కూడా చేయదని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పాంటింగ్ మాటల్ని తలకిందులు చేస్తూ టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన సెహ్వాగ్ పాంటింగ్ను ఓ ఫోటోతో ట్రోల్ చేశాడు. పాంటింగ్ ఐపీఎల్ బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుతుండగా వెనక నుంచి అతడి ముఖాన్ని చూస్తున్న పంత్ ఫోటోను పోస్ట్ చేసిన సెహ్వాగ్ కింద పాంటింగ్ ట్వీట్ స్క్రీన్ షాట్తో ట్రోల్ చేశాడు. ఇక దీనికి నవ్వుతూ ఉన్న ఎమోజీని జోడించి పంత్ రీట్వీట్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియాను ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు తక్కువగా అంచనా వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ లేకుండా ఆడుతుండటంతో భారత జట్టు అన్ని మ్యాచ్ల్లో ఓడిపోతుందని నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. అలాగే తొలి టెస్టులో 36 పరుగులకే టీమిండియా ఆలౌట్ అవ్వడంతో 4-0 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలుస్తుందని బిర్రవీగారు. కానీ బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి ఆసీస్ మాజీల నోళ్లు మూయించింది. ఇక మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 15-19 వరకు బ్రిస్బెన్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.